హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆగ్నేయాసియా దేశం దాని వృద్ధాప్య యుద్ధ విమానాల సముదాయాన్ని భర్తీ చేయడం మరియు సేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి రెండు వైపులా చర్చలు జరుపుతున్నందున భారతదేశం యొక్క తేలికపాటి యుద్ధ విమానం తేజస్ మలేషియాకు అగ్ర ఎంపికగా ఉద్భవించింది భారత్ కి చెందిన తేజస్ తేలికపాటి యుద్ధ విమానంకి కి చెందిన హామర్ బాంబ్ని జోడించి టెస్ట్ ఫైర్ చేయగా అది నూటికి నూరు శాతం విజయవంతంగా టార్గెట్ ని ధ్వంసం చేసింది తేజస్ ఇప్పుడు మల్టీరోల్ జెట్ ఫైటర్ గా అవతారం ఎత్తింది ఇప్పటికే స్వదేశీ తయారీ అయిన అస్త్ర ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ని తేజస్ కి విజయవంతంగా అనుసంధానం చేయడం జరిగినది ఇప్పుడు హమీర్ ని విజయవంతంగా టెస్ట్ ఫైర్ చేయడంతో తేజస్ మల్టీరోల్ జెట్ ఫైటర్ గా ఆవిర్భవించింది హమీర్ అనేది భూమి మీద ఉండే లక్ష్యాలని ధ్వంసం చేస్తుంది తేజస్ ఇప్పుడు ఆకాశంలో భూమి మీద మరియు సముద్రం మీద లక్ష్యాలని ధ్వంసం చేయగలదు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెలలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తేజస్ కోసం హమీర్ గైడెడ్ బాంబుల కోసం ఫ్రాన్స్ కి చెందిన సఫ్రాన్ సంస్థకి ఆర్డర్ పెట్టింది ఫ్రాన్స్ కి చెందిన హమర్ ప్రెసిషన్ గైడెడ్ బాంబులని తయారు చేస్తుంది హమీర్ ప్రెసిషన్ గైడెడ్ బాంబులు ప్రధానంగా శత్రువుల అండర్ గ్రౌండ్ బంకర్లని నాశనం చేయడానికి వాడతారు ఇది డైబాయికి డొట్మీ దూరం నుండి ప్రయోగించవచ్చు నాలుగు విధాలుగా శత్రువు బంకర్లని నాశనం చేయగలదు స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ మన మిత్రదేశాల అమ్ములపదిలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది ఈ అద్భుత లోహ విహంగాల కొనుగోలుకు మలేసియా ఆసక్తి చూపుతోంది చైనా రష్యా యుద్ధ విమానాలను తోసిరాజని తేజస్ వైపు మొగ్గుతుండటం మన వైమానిక తయారీ సామర్థ్యాన్ని చాటిచెబుతోంది ఈ అంశంపై ఒప్పందం ఖరారు చేసుకునేందుకు ఇరు దేశాల మధ్య తుది దశ చర్చలు జరుగుతున్నాయి తన వైమానిక దళంలో పాతబడిపోతున్న రష్యన్ తయారీ మిగ్ యుద్ధ విమానాల స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేయడానికి మలేసియా కసరత్తు మొదలుపెట్టింది ఈ మేరకు చైనాకు చెందిన జేఫ్ పదిహేడు దక్షిణ కొరియా అభివృద్ధి చేసిన ఎఫెయాబై రష్యా రూపొందించిన మిగ్ ముప్పై ఐదు యాక్ నూట ముప్పై యుద్ధ విమానాలను పరిశీలించింది వీటి నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ తేజస్ పైనే మలేసియా ఆసక్తి చూపుతోందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆర్ ఆర్డొట్ మాధవన్ పేర్కొన్నారు ఈ ప్యాకేజీలో భాగంగా మలేసియాలో యుద్ధ విమానాల నిర్వహణ మరమ్మతులు ఓవర్హాల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భారత్ ముందుకొచ్చింది తేజస్ కొనుగోలు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి మలేసియా నుంచి ఉన్నతాధికారులు నిపుణులు త్వరలో భారత్ సందర్శించనున్నారు ఎఫ్లో పోలిస్తే తేజస్ చాలా మెరుగైన విమానమని మాధవన్ తెలిపారు తేజస్ను హెచ్ఏఎల్ శ్రీ ఉత్పత్తి చేస్తోంది ఇది ఒకే ఇంజిన్ కలిగిన సూపర్సోనిక్ యుద్ధ విమానం బహుళ పోరాట సామర్థ్యం దీని సొంతం గగనతలల్లో మెరుపులా కదులుతూ అద్భుత విన్యాసాలను చేయగలరు శత్రుదుర్భేద్య ప్రాంతాల్లోకి అలవొకగా దూసుకెళ్లి దాడులు చేయగలదు అయితే దీని గురించి మీరు ఏమని అనుకుంటున్నారో కామెంటు రూపంలో రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి